అదొక మారుమూల చిన్న గ్రామం ఆ ఊరిలో కీర్తిబాలు అనే ఇద్దరు పేద ఉండేవాళ్ళు కన్నుల్లో పెట్టి చూసుకోవడానికి ఆ పిల్లలకి కన్నవాళ్ళు లేరు కంటి నిండా నిద్రపోడానికి ఆ పిల్లలు కట్టుకున్న ఇల్లు లేదు పంచపూతాలు ఒక్కటై కీర్తి బాలును పెంచి ఇంత వాళ్ళను చేసాయి చేతనైన పని చేసుకుంటూ డబ్బులున్నప్పుడు తింటూ డబ్బులు లేనప్పుడు మాత్రం పస్తులు పడుకుంటూ ఉంటారు ఒకరోజు రాత్రి ఊరంతా పడుకుంది ఆ ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద కీర్తి బాలు మాత్రం కూర్చొని ఉన్నారు ఆ పేద అక్క తమ్ముడికి నిద్ర పట్టడం లేదు అందుకు కారణం అక్కడ దోమలు విపరీతంగా తిరుగుతూ వాటి ఆహారాన్ని అవి సంపాదించుకుంటూ ఉన్నాయి ఆ దోమల్ని కొడుతూ ఉంటారు ఆ పేద పిల్లలు బాలు బాధపడుతూ మన అమ్మా నాన్న చనిపోయినప్పటికీ మనకి ఇల్లు లేదా ఉంది తమ్ముడు అమ్మా నాన్న ఉన్నప్పుడు మనం మంచిగా ఉండేవాళ్ళం నువ్వు పుట్టగానే అమ్మ చనిపోయింది సరిగ్గా ఏడాది పూర్తి కాకముందే నాన్న చనిపోయాడు అప్పుడు మన ఇల్లును నాన్న చేసిన అప్పులకు లెక్కలు చూసి ఆ ఊరి ఆ పెద్ద మనిషి కొనుక్కున్నాడు అంటూ కీర్తి సాగింది కీర్తి కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూ ఉంటాయి అది గమనించిన బాలు ఇలా అంటాడు నన్ను మన్నించక్క అమ్మ నాన్న గురించి అడిగి నిన్ను బాధ పెట్టినట్టుగా ఉన్నాను అలా ఏం లేదు తమ్ముడు అమ్మా నాన్నల గురించి మాట్లాడగానే వాళ్ళు లేరనే బాధతో గుండె బరువెక్కింది నాకు తెలియకుండానే కన్నీళ్ళలా వచ్చేస్తున్నాయి అంతే తమ్ముడు బాలు దోమల్ని కొడుతూ అక్క మనకి ఎన్నాళ్ళు ఈ దోమల కష్టాలు మనకి మనం ఒక ఇల్లు కట్టుకోలేమా అక్క ఒక్క పూట తింటే మరొక పూట తినడానికి ఉండదు ఇక మనం ఇల్లు ఏం కడతాం తమ్ముడు అలా అంటే ఎలా అక్క ఇద్దరం బాగా కష్టపడి డబ్బులు సంపాదించి ఎలాగైనా ఒక ఇల్లు కట్టుకోవాలి అప్పుడు మనకి ఈ దోమలు బాధ ఉండదు అని మాట్లాడుకుంటున్న ఆ పేద పిల్లల దగ్గరికి ఒక కానిస్టేబుల్ వస్తాడు ఏరా ఇక్కడ ఏం చేస్తున్నారు ఆ మాట విని కీర్తి బాలు తమ దగ్గరికి వచ్చిన కానిస్టేబుల్ని చూస్తారు గబుక్కున లేచి నిలబడతారు పేదవాళ్ళం సార్ ఉండడానికి మాకు ఇల్లు లేదు సార్ ఎప్పటి నుంచి ఈ ఊరిలో ఉంటూ చేతనైన పని చేసుకుంటూ ఇక్కడే రాత్రి పూట పడుకుంటూ ఉంటాం సార్ అని ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది కీర్తి ఆ కానిస్టేబుల్ కీర్తి మాటల్లో ఉన్న నిజాయితీ అర్థం చేసుకుని ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్క ఈ దోమలకి నాకు నిద్ర పట్టడం లేదు పార్వతమ్మ ఇంటికెళ్ళి పెరట్లో పడుకుందామా లేకపోతే సుమతక్క ఇంటికెళ్ళి అడుగుదామా ఈ రాత్రికి ఇంటి బయట ఉన్న అరుగు మీద పడుకుంటామని ఇంత రాత్రి పూట వెళ్ళి అడగడం బాగుండదు బాలు అందరూ మంచి నిద్రలో ఉండుంటారు బాలు కాకపోతే మనం నువ్వు చెప్పినట్టు మార్నింగ్ వాళ్ళని ఒక్కసారి అడిగి చూద్దాం రోజు పడుకోవచ్చా అని అలా కీర్తి పాలు మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుకుని నిద్రలోకి జారుకుంటారు అలా చీకటి కడిచిపోతుంది మరుసటి రోజున తెల్లారింది అదే ఊరిలో వీరయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి ఉన్న కొద్దిపాటి పొలంలో పుచ్చకాయ పంట వేసుకున్నాడు హైబ్రిడ్ విత్తనాలు వల్ల ఆ పుచ్చకాయలు పెద్దగా పండుతాయి వాటిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు వీరయ్య పుచ్చకాయ తోటలో పెద్ద పెద్ద పుచ్చకాయలు కాసినయ్య అంటూ అందరూ వింతగా విచిత్రంగా వాటిని చూడడానికని వస్తుంటారు ఆ విషయం తెలుసుకుని కీర్తిబాలు ఆ పెద్ద పుచ్చకాయ తోట దగ్గరికి వెళ్తారు ఆ పెద్ద పెద్ద పుచ్చకాయల్ని ఆశ్చర్యంగా కీర్తిబాలు వాటిని చూస్తూ ఉంటారు అప్పుడు కీర్తికి మెరుపులాంటి ఆలోచన వస్తుంది అదే విషయాన్ని తమ్ముడు బాలుతో చెప్తుంది బాలు మనం మనకి ఇల్లు లేదని బాధపడుతున్నాం కదా ఇప్పుడు పుచ్చకాయ ఇల్లు కట్టుకుందామా ఆ మాట విని బాలు కొంచెం ఆశ్చర్యపోతాడు పుచ్చకాయ ఇల్లేంటక్కా అవును తమ్ముడు ఈ పుచ్చకాయల్ని చూసావు కదా ఎంత పెద్దగా ఉన్నాయో వీటిని ఎవరూ కొనలేరు అప్పుడు వీటిని పడేస్తారు ఒక విధంగా చెప్పాలంటే మనకంటే పెద్దగా ఉన్నాయి లోపల ఉన్న గుజ్జును మొత్తం బయటికి తీసి ఇల్లు మాదిరిలాగా మార్చుకోవచ్చు పుచ్చకాయ ఇంటిని మించిన ఇల్లు మరెక్కడైనా ఉంటుందా చెప్పు నువ్వు అని చెప్తుంటే బాలుకి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా కీర్తిని చూస్తాడు వీడికి చెప్పే కంటే చేసి చూపిస్తే బాగుంటుందని కీర్తి వీరయ్య దగ్గరికి వెళ్లి అతనితో మాట్లాడుతుంది పుచ్చకాయ తీసుకెళ్లడానికి వీరయ్య ఒప్పుకుంటాడు దాంతో ఒక పెద్ద పుచ్చకాయను కొనుక్కొని అక్కడి నుంచి దొరించుకుంటూ ఊరికి తీసుకొస్తుంది కీర్తి రెండు మూడు గంటలు కష్టపడి పుచ్చకాయ ఇంటిని తయారు చేస్తుంది కీర్తి బాలు పుచ్చకాయ ఇంట్లో ఉంటారు ఆ రోజు రాత్రి ఎలాంటి దోమలు కరవకుండా తమ్ముళ్ళు చాలా ప్రశాంతంగా పుచ్చకాయ ఇంట్లో నిద్రపోతారు ఆ ఊరి మొత్తానికి పేద పిల్లల పుచ్చకాయ ఇల్లు గురించి తెలుస్తుంది ఇదేదో బాగుందని తమకి కూడా పుచ్చకాయ చేసి చేసిపెట్టమని కీర్తి బాలుని అడుగుతారు డబ్బులు కూడా ఇస్తామని చెప్తారు అందుకు కీర్తి బాలు ఒప్పుకుంటారు దాంతో వెంటనే వీరయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది చూడు పెద్దయ్యా నీ పెద్ద పుచ్చకాయలు నాకు కావాలి ఉచితంగా ఏమొద్దు డబ్బులకే బతకాలి కదా అవును తల్లి మనసున్న తల్లివి నువ్వు చల్లగా ఉండాలి నీకు ఎప్పుడు పుచ్చకాయలు ఎన్ని కావాలనిపిస్తే అన్ని తీసుకెళ్ళు అని చెప్తాడు కీర్తి కొంత డబ్బుని వీరయ్యకి ఇస్తుంది ఇక ఆ నుంచి పుచ్చకాయల ఇళ్ళలు తయారు చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తూ తమ్ముడు బాలుని బాగా చూసుకుంటూ ఉంటుంది ఒక ఊరిలో కీర్తి బాలు అని ఇద్దరు అక్క ఉండేవాళ్ళు వాళ్ళకి ఎవరు లేకపోవడంతో ఒకరితో ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు బాలు కీర్తి ఉండే గ్రామం ఒక నది ఒడ్డునే ఉండేది దాంతో ఊరి ప్రజలు ఏ చిన్న పనికి వెళ్లాలన్నా నది దాటి వెళ్లవలసి వచ్చేది నది కూడా చాలా వెడల్పుగా ఉండడంతో నది దాటడానికి చాలా సమయం పట్టేది ఇక బాలు కీర్తి వాళ్ళ పూట ఎల్లదీసుకోవడానికని ఇంట్లోనే దోశలు చేసి అమ్ముతూ ఉండేవాళ్ళు అలా చేయగా రోజు మిగిలిన కొంత డబ్బుని దాచుకుంటూ ఉండేవాళ్ళు ఒకరోజు బాలు దోశలు తీసుకుని కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అక్క మనం చేసేది దోశల వ్యాపారమే కానీ ఒక్క దోశ తిన్నా కూడా మన వ్యాపారం దెబ్బతింటుంది ఇంత ఆహారం మనం ముందు నుంచుకొని కూడా పస్తులతో ఉండాల్సి వస్తుంది కదక్కా అని అంటాడు బాలు అవున్రా తమ్ముడు మనం డబ్బులు దాచుకోవాలనే ఆలోచనలో కడుపుకి సరిగ్గా తినడం కూడా మానేశాము కానీ ఎంత కడుపు కట్టుకొని డబ్బులు దాచాలని ఎంత ప్రయత్నించినా కూడా కనీసం కొంత డబ్బు కూడా మిగిలడం లేదు ఆ మాత్రం దానికి మన కడుపులు మార్చుకోవాల్సిన అవసరం ఏం లేదు నువ్వు కూర్చో నీకు దోశలు తీసుకొస్తాను ముందు మన కడుపు మనం నింపుకుందాం తర్వాత డబ్బు సంగతి ఆలోచిద్దాం అని అంటుంది కీర్తి ఇక ఆ రోజు బాలు కీర్తి కలిసి కడుపు నిండా ఆహారం తింటారు అమ్మయ్యా ఎన్ని రోజుల తర్వాత కడుపు నిండగా ఆహారం తిన్నామక్క నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక పదక్క దోశలు తయారు చేసి ఊర్లోకి వెళ్ళి అమ్ముదాం అని చూసేసరికి దోసల పిండి కొంచెం మాత్రమే ఉంటుంది అయ్యో తమ్ముడు మనం చాలా రోజుల తర్వాత తినేసరికి ఎంత తింటున్నామో చూసుకోకుండా తిన్నాంరా ఇప్పుడు పిండి తక్కువగా ఉంది మనకి పిండి కావాలంటే పక్క ఊరికి పడవలో నది దాటి వెళ్లి తీసుకురావాలి ఇక చేసేది మాత్రం ఏముందిలే పద అని బాలు కీర్తి ఇద్దరూ కలిసి పక్క ఊరికి వెళ్లడానికి నది దగ్గరికి వెళ్తారు నది దగ్గరికి వెళ్లిన తర్వాత పడవ నడిపే రాజయ్యతో ఇలా అంటారు రాజయ్య తాత మేము ఒక పని మీద పక్క ఊరికి వెళ్తున్నాము పోయి రావడానికి పడవకి ఎంత అవుతుంది అని అంటుంది కీర్తి పోయి రావడానికి వంద అవుతాయి కీర్తి మీరేదో పని మీద వెళ్లాలంటున్నారు కదా మరి మీ దగ్గర అంత డబ్బుందా అని అడుగుతాడు తాత మా దగ్గర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి అవి కూడా మేము తిని తినక నెల రోజులుగా దాచుకున్న డబ్బు వాటిలో వంద రూపాయలు నీకిస్తే మేమిక కొనడానికి డబ్బులేమీ ఉండవు అని అంటాడు బాలు ఏం చేయమంటావురా బాలు మేము పని చేసేది కూడా పొట్టగూటి కోసమే కదా పడవ నడపడం కత్తి మీద సాము లాంటిది ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో కూడా తెలియదు ఆకలికి కడుపు కట్టుకుని నీటిపై అటు ఇటూ తిరుగుతూ ఉండాలి మా ప్రాణాలని పణంగా పెట్టి మరీ పడవ నడుపుతున్నాము మా ప్రాణం ఖరీదు వంద రూపాయలు కూడా చెయ్యదారా అని అంటాడు రాజయ్య మాటలు విన్న బాలు కీర్తి ఎంతో బాధపడుతూ ఉంటారు కాని వాళ్ళేం చేయలేక తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్లిన తర్వాత కీర్తి బాలుతో ఇలా అంటుంది అందరికీ మనలాగే కష్టాలున్నాయి కదరా తమ్ముడు వాళ్ళు అవడం వల్ల వాటిని ఎదుర్కొనే శక్తి ఉంటుంది రాజయ్య తాత కష్టాలు చెప్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది అని అంటుంది కీర్తి అక్క తాత ఒక మాట అన్నాడు కదా కడుపులు కట్టుకొని అటూ ఇటూ తిరుగుతున్నామని నాకు ఒక ఆలోచన వచ్చింది మనం ఊరంతా తిరిగి దోశలు అమ్మే బదులు నది ఒడ్డును కూర్చొని దోశలు అమ్మితే వచ్చే పోయే వాళ్ళు కూడా మన దోశలు తినే అవకాశం ఉంది కదా ఆకలితో ఉన్న వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాము మనకి డబ్బులు కూడా వస్తాయి ఇళ్ల చుట్టూ మనం ఎంత తిరిగినా కూడా వృధానే ఎందుకంటే అందరిళ్లలో ఏదో ఒకటి వండుకుంటారు మన దోశలు ఎందుకు కొంటారు చెప్పు ఎవరో చేతకాని వాళ్ళు లేదా ఆరోగ్యం బాగలేక వంట చేసుకోలేని వాళ్ళు తప్ప అని అంటాడు బాలు నీ ఆలోచనకి సలాం రా తమ్ముడు పద ఇప్పుడే మన దగ్గర ఉన్న ఈ కొత్తిపిండితోనే పిండితోనే నది ఒడ్డున దోశలు అమ్ముదాం చూద్దాం అక్కడ వ్యాపారం ఎలా నడుస్తుందో అని బాలు కీర్తి నది ఒడ్డున దోశలు వేయడం మొదలు పెడతారు కీర్తి బాలు చేసిన దోశలు తిన్న రాజయ్య ఇలా అంటాడు అబ్బా చాలా రుచిగా ఉన్నాయి రా మీ దోశలు నా జీవితంలో ఇంత రుచికరమైన దోశలు ఎప్పుడూ తినలేదు ఇక నుంచి మీకు తిరిగే లేదు ఇక్కడే రోజు వచ్చి దోశలు చేస్తూ ఉండండి అని అంటాడు అలా రోజు బాలు కీర్తి నది ఒడ్డుకు వచ్చి దోసల్ని చేసి అమ్ముతూ ఉండేవాళ్ళు చాలా మందికి బాలు కీర్తిల దోశలు నచ్చడంతో వచ్చే పోయేవాళ్ళు అందరూ ఖచ్చితంగా బాలుకీర్తి దగ్గర దోసలు తినకుండా పోయేవాళ్ళు కాదు అలా ఉండగా ఒకరోజు రాజయ్య వచ్చి ఇలా అంటాడు అరే బాలు మీరింత మంచిగా అందరి దృష్టిలో పడ్డారు కదా మీరీసారి ఏదైనా కొంచెం కొత్తగా ఆలోచించండిరా ఇప్పుడు కేవలం రోజు పడవలో ప్రయాణించే వాళ్ళకి మాత్రమే మీరు తెలుసు ఇప్పుడు మీరు చేసేది ఎలా ఉండాలంటే మీకోసమే ఎంత దూరం నుంచైనా అందరూ రావాలి అని అంటాడు వెంటనే ఒక గొప్ప ఆలోచన వచ్చిన బాలు ఇలా అంటాడు తాత నీ పడవకి అందంగా లైట్లతో అలంకరించి పడవని నదిలో తిప్పుతూ అమ్ముతాం అని అంటాడు అందుకు రాజయ్య సరేరా రేపటి నుంచి అలానే చేద్దాం అని అంటాడు మరినాడు బాలు కీర్తి రాజయ్య కలిసి బోట్ని అందంగా తయారు చేసి నదిలో తిరుగుతూ ఉంటారు అప్పుడు బాలు మైక్ పట్టుకుని ఇలా అంటాడు అందరూ వినండి మేము కొత్తగా ఫ్లోటింగ్ బోట్ హోటల్ అంటే నీటిపై తేలియాడే పడవ హోటల్ పెట్టాము మీరొచ్చి ఫ్లోటింగ్ బోట్ హోటల్లో ఆనందించండి అని అంటాడు కొంతసేపటి తర్వాత ఒకరంటే ఒకరంటూ నీటిపై ఉన్న పడవ హోటల్లోకి రావడానికి జనాలు ఎగబడుతూ ఉంటారు అలా కొద్ది రోజుల్లోనే బాలు కీర్తి రాజేల ఫ్లోటింగ్ బోట్ హోటల్ చాలా గొప్పగా అవుతుంది బాలు కీర్తి కూడా చాలా డబ్బులు సంపాదించారు